మా ప్రీతమ నాయకుడు ఎక్కడ ఆపద జరిగినా సరే నేనున్నాను అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసినా సరే బాలకృష్ణ నేనున్నాను నీకు అంటూ అభయం ఇచ్చి ఆదరించిన మన పవన్ కళ్యాణ్ గారికి ముమ్మిడివారు నియోజకవర్గ ప్రజల తరపున మరొక్కసారి పదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. రెండు వేల 9లో మనందరి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ అతి కొద్ది మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నా సరే చేజార్చుకున్న నియోజకవర్గానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేన రూపంలో మళ్ళీ జన్మిచ్చి అదృష్టాన్ని పరిశీలించుకోవాలని మళ్ళీ ఆయన మరొక అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మరొక్కసారి భావాలని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ శుభ సందర్భంలో మేము ఒక జనసేన పార్టీలో దళితులు మిగతా వర్గాలు దూరంగా ఉంటాయి అనుకున్న విధానాన్ని ఇది కరెక్ట్ కాదని నిరూపించడానికి మరి దళిత సామాజిక వర్గం నుంచి కూడా మా అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి ఇది కరెక్ట్ కాదు, జనసేన పార్టీ దళితులకు కూడా భాగస్వామ్యం ఉంది అని నిరూపించడానికి మాకు ఒక అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి మా శక్తి మేరకు మా దళితుల ఆత్మ గౌరవం మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో సాంఘిక సంస్కరణ తీసుకొస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దళితులకు పేదవాళ్ళకి కూడా రాజకీయ సంస్కరణ తీసుకొచ్చడానికి పైనుంచి దిగిన ఏకైక నాయకుడిగా ఈ ఏళ మనం రావడం మన యూత్ యువత విద్యార్థులు మేధావి వర్గం అంతా కూడా ఆయన్ని ఆదరించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివారి నియోజకవర్గాన్ని మొట్టమొదటిగా జనసేన కథలు వేయడానికి మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఆయన మరి సదవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా చాలా వేదికలు మాకు అవకాశం ఇస్తే ఇంకా సుదీర్ఘంగా మాట్లాడతాం కాబట్టి మన అన్నగారిని మరి ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు పదవిందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఇంతటితో వినియోగిస్తున్నాము. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఇప్పుడు పాలిపు ధర్మారావు గారిని క్లుప్తంగా ఒక నిమిషంలో వారి గతాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి మన పితం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది కార్యకర్తలు మరి కులం మతం లేకుండా అన్ని క్యాస్ట్లు మనం వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వడానికి చాలా స్వచ్ఛతంగా వచ్చాము. నిజంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కార్యక్రమంలో మన మేనిఫెస్టో చూస్తే వేల బడుగు బలహీన వర్గాల్లో గుబులు లేపింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు ఉపయోగపడే స్కీమ్ గ్యాస్ బండ ఫ్రీ అనేది చాలా అద్భుతం ఉంది. వేల అది కాకుండా ఒక 1 కోటి 2 రూపాయలు బియ్యాన్ని 2,500 నుంచి 3,500 వరకు మరి చేయడం అన్నది చాలా అద్భుతమైన స్కీము. ఎందుకంటే పేదవాళ్ళందరూ ఈ బియ్యం తిన్న చాలా ఇబ్బంది పడిపోతారు. అది కాకుండా ఈ బటకనీళ్ళు ఒకలేక చచ్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు అదే రకంగా వాళ్ళకి ఇసుకొచ్చి ఎవరు ఎవరు ఎప్పుడు వస్తారని చూసి మన నాయకుడు ఇప్పుడు పైనుంచి కిందకు దిగాడు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రావడంతో మొత్తం పెను మొత్తం దేశంలోనే చాలా విపరీతమైన మార్పు వచ్చింది. మనమందరం ఏకదారిగా మన ప్రయత్నం చేసి మొత్తం మనమే కాదు మన మన వెనకాల 10 మందిని వెనకాలేసి 10 మంది అలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని మనం బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేద్దాం. మన అందరూ కలిపి మనమే నాయకులు. ఆయన సీఎం అవుతే మనమే నాయకులు. నేను మత్స్యగారు మత్స్యగారు నాయకుడిని పాలపు ధర్మారావు నా పేరు మీకు అందరికీ తెలుసు. కానీ నిజంగా ఈ బాలకృష్ణ గారిని తీసుకొచ్చి నేను ఆయన ఎక్కడో ఉద్యమం చేసుకున్నాను తీసుకొచ్చి నేనే పెట్టాను రోజుని. ఆయనకు పొలిటికల్ అంటే తెలీదు. పాపం ఆయన వ్యాపారం చేసుకుని శుభ్రంగా ఎక్కడో ఉండవని తీసుకొచ్చి పెట్టాం. కానీ అందరూ ఆదరించారు, అన్ని క్యాస్ట్లు ఆదరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మడం తప్పని మాట మార్చిన నాయకుడు అని చెప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ గారు చేసి దొంగ మాట కాదు అని ఇప్పుడు తెలుస్తుంది అందరికనే. ఇది ఎవరు నమ్మకలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో మనకే ఏదో చేస్తారని మాయ మాటలు చెప్పడం ఏం అవ్వదు.
కానీ అది కాంగ్రెస్ హయాంలో ఏదో జరిగినాయి రాశారు. అదే రకంగా కాంగ్రెస్ హయాంలో ఏం పెట్టారో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టి అద్భుతంగా తక్కువ స్కీమ్ లో మనకి ఉపయోగపడే స్కీమ్ లో పెట్టారు తప్ప మాయ మాటలు చెప్పి పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మొచ్చు, ఎందుకంటే ప్రజలు నమ్మి ఇవన్నీ పెట్టారు ఆయన. ఆయన చక్కగా ఏదో సొల్లు మాటలు చెప్పేసి సొల్లు కావులు చెప్పేసి ఏం చేయట్లేదు ఆయన. ఇవన్నీ ఆయన చక్కగా అద్భుతమైన మాటలు అద్భుతమైన స్కీములు పెట్టి ప్రజలను నమ్మిదే పెట్టాడు ఆయన. ప్రజలను నమ్మి మన అందరూ ఓట్లేసి ఇలాగ పెట్టారు. ఆయన చేద్దాం, మన పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తుందో మనందరం మరి యావత్న పెద్దలందరికైనా హృదయపూర్వక నమస్కారం సెలవు తీసుకోండి. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోయే ముందు మీ నాయకుడు పితాని బాలకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాను. మరి ముందుగా మరి జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారికి మరి పాదాభివందనం. మరి వారికి పాదాలకి వంగి వంగి నమస్కారం చేస్తూ మరి ఎంతో కృతజ్ఞత ఉంటానని చెప్పేసి నేను ఎరిగి మనవి చేసుకుంటున్నాను. వంచనకి గురైన పితాని బాలకృష్ణకి ఎవరో లేరని నన్ను ఒక చిన్న చూపు చూసి తీసేసిన దానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదరించి నన్ను అభిమానించి ఈ పార్టీలో నాకు బాధ్యతలు అప్ప చెప్పినందుకు మరొకసారి పదవిస్తున్నారు. అతి పేద కుటుంబంలో కనీసం వేసుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో చాలా బాధగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి పితాని బాలకృష్ణ ఆవిర్భవించాడు. చిన్న ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ ఏదో భగవంతుడు దయవల్ల అంచెంచెలు ఎదుగుతుడు ఇద్దరు ఆడబిడ్డలను కనుక్కొని ఇద్దరు ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు చేసుకుని అమ్మవారి దయవల్ల అనుగ్రహంతో నాకు ఐశ్వర్యం ఎంతో కొంత భగవంతుడు 10 మందికి సాయం చేసే ఐశ్వర్యం నాకు కలిగించింది. మరి దాంతో 10 మందికి సర్వీ చేయాలి, సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఉండనగా నన్ను ఒక మోసపూరితమైన నాయకుడు నన్ను తీసుకెళ్లి నా చేత ఉద్యోగాన్ని రిజైన్ చేయించి 8 సంవత్సరాలు ఉద్యోగం రిజైన్ చేయించి నీకు టికెట్ రమ్మని చెప్పి తీసుకెళ్లి నన్ను మోసం చేసి నన్ను 15 రోజుల ముందు కూడా గుండెల నిండా నువ్వే అన్న ఉన్నావని చెప్పేసి నాకు మాయమండలు చెప్పి 15 రోజుల తర్వాత చేసి నేను టికెట్ వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పినప్పుడు అన్న ఇదేటన్నా 15 రోజుల ముందు నాకు చెప్పారు కదంటే నీకు నచ్చితే ఉండు లేకపోతే లేపో అంతా మా కమ్యూనిటీ అంతా తాటి మీద ఉంది అన్న. ఇప్పుడు అంత బాగుందంటే నెత్తి మీద బొచ్చు చూపించి ఏంటన్న కులం కులం అన్నావు, నేను సోనియా గాంధీని లెక్కలేదు అని చెప్పేసి మరి అన్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో ఒకసారి మీరు ఆలోచించాలి. విశ్వసనీయత మాట తప్పడం మడం తిప్పడం అనేది ఉన్ని పైకి సోయింగులు తప్ప లోపలంతా అంత దుర్మార్గము కుట్ర కుతంత్రం అనమాట. ఈ కౌగులించి కోటాలు ముట్టుకోవడం అంత మోసం, ఎవరు నమ్మకండి. నేను చెప్తున్నాను పితాని బాలకృష్ణ కానివ్వండి, జనసేన అధినేత కానివ్వండి, జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం మీటింగ్ లో చెప్పారు, మీకు బాగా గుర్తుందా, నేను ఒక పోస్ట్ మ్యాన్, మా తాత మా నాన్నగారు ఒక కానిస్టేబుల్ అని చెప్పేసి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పాత బ్యాక్గ్రౌండ్ లో నాకు 2.5 ఎకరాల భూమి ఉందని కానీ నేను మండలం కూనీలు ఇవన్నీ చేశానని కానీ ఎక్కడా కూడా ఎవరు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. మరి పవన్ కళ్యాణ్ గారు విషయం వచ్చే ఆయనకి కలం తెలీదు, కపటం తెలీదు, మోసం తెలీదు, ఏమీ తెలియదు ఆయనకి. రాజకీయం కొత్త, ముక్కుసూటిగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు, ఆయన ఏది చెప్పారో అది చేస్తారు. అందుకనే
మరి ఆయన ఇచ్చిన హామీలు కానివాడు ఎన్ని కాడా? మరి అమ్మవారు పాదాల సంగతన పెట్టి ఆవిడ మా వలన మా అమ్మమ్మ విజయదుర్గ అమ్మవారు మరి ఆయా శిష్యులతో మరి ఆయన ముందుకెళ్తారు. మరి నేను కూడా ఒక చిన్న కానిస్టేబుల్ని, ఒక కానిస్టేబుల్ గారు కొడుకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వబోతున్నారు, చప్పట్లు కొట్టండి. అలాగే ఒక కానిస్టేబుల్, చిన్న కానిస్టేబుల్ ఎమ్మెల్యే ఎందుకు కాడు, ఎందుకు చేయం, ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని మీరు ఉన్నందుకు నా వెనక మీకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి పాదాభవనం చేస్తాను. మీకు ఒకటే ఇప్పుడు విశ్వసనీయత అన్నదా? మరి ఏదైనా ఖచ్చితంగా మరి ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది, మోసం లేని రాజకీయం. ఆయన ఏ హామీలు ఇచ్చారో ఖచ్చితంగా హామీలన్నీ కూడా మనకి అమలు చేస్తారు. మనం ఖచ్చితంగా మరి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను కళ్యాణ్ బాబు గారికి, నరకతో మరి మా సామాజిక వర్గమే కాకుండా కోనసీమలో వివిధ వర్గాలు ముఖ్యంగా మత్స్యకారులు ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఓటేనే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియపరచుకున్నాను. మరి అలాగే మరి రేపు రాబోయే రోజుల్లో మరి వారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మనం ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మరి రేపు రాష్ట్రాన్ని అవినీతిమయం చేయకుండా మరి చక్కటి పరిపాలన, మరి అవినీతికి తావు లేకుండా, గూండాయాసం కబ్జాలు ఇవన్నీ లేకుండా మరి ఆయన చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మరి నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయాలు తెలియడానికి నీతి నియమాలతో ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతో ఏదో మార్పు తీసుకురావాలి, ఖచ్చితంగా ఈ సమాజానికి బాగు చేయాలని చెప్పేసి ఆయన వచ్చారు. అలాగే నాకు కూడా పదవి కంటే ముందు ప్రతి ఒక్కరికి కష్టం ఉన్న వాళ్ళందరికీ సాయం చేయాలని కూడా నాకు ఉంది. మీ అందరికీ తెలుసు ఈ 3 సంవత్సరాల నుంచి నేను ఏ కార్యక్రమాలు చేశాను. అలాగే ఆయన కూడా నేను ముఖ్యమంత్రి పదవి నాకు వచ్చేస్తుంది, నేను ఎక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవట్లా, ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అవకాశం ఇస్తే ఇవన్నీ మార్పు చేస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే భగవంతుడు అమ్మవారు మరి ఎందుకు తీసేస్తారో నాకు తెలియదు, కానీ కావాలని ఆవిడే తీసేసినట్టు ఉంది. ఒక మంచి దేవుడి దగ్గరికి చేర్చడానికి నన్ను తీసుకుంటే మరి మరి ఆయన మనస్తత్వం కానివ్వండి, నా మనస్తత్వం చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మాకు మా ఆలోచనలకి ఖచ్చితంగా ఆ దేవుడిని ఆదరించి అమ్మవారు ఆశీర్వదించి మీరందరూ నాకు అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సింది ఖచ్చితంగా మనం అందరం కూడా, అది మన భూస్కంధాల మీద ఉంది. కులాలో ఒక తప్పుడు నిర్ణయం ఉంది, కోనసీమలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇదేదో కాపుల పార్టీ అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. అది కావాలని చెప్పేసి కొంతమంది అగ్రజాతులు, అది తక్కువ మంది ఉన్న జనాలు మాత్రం దీని మధ్యన చెట్టుబయ్యలకి కాపులకి గొడవలు పెట్టాలని ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిస్తే రాజకీయం మనం కూడా ఉండదని చెప్పేసి కావాలని చెప్పేసి పెడుతున్న ఇది అభూత కల్పన మాత్రమే తప్ప ఏ విధమైన ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారిని మనం కలిసినప్పుడు మా కమిటీకి సాధ్యం ఉన్నంత వరకు మీరు ప్రయత్నమని అడగడం జరిగింది, తప్పనిసరిగా నేను మీకు మీ కమిటీ గుర్తిస్తానని అన్నారు. అలాగే నేను మత్స్యకారుల గురించి మాట్లాడాను, ఎస్సీల గురించి మాట్లాడాను, బడుగు బలహీన వర్గాల్లో కూర్చాను. బడుగు బలహీన వర్గాలంటే ఒక పేదవాడు ఎస్సీ బీసీలు ఒకటే కాదు, బ్రాహ్మ దరిద్రులు ఉన్నారు, రాజుల్లో దరిద్రులు ఉన్నారు, కాపుల్లో దరిద్రులు ఉన్నారు, తిండి లేని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం ఇది చాలా శుభపరిణామం. ఇది ఎప్పటి నుంచో నేను నా మనసులో ఉండేది, వారు మరి ఇది చెప్పడం చాలా అదృష్టం. అందుకని కూడా ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు, ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ బడుగు బలహీన వర్గాల పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదవనం చేసుకుంటూ మా సోదరులు మా మరి పవన్ కళ్యాణ్ గారికి మరి పాదవనం చేసుకుంటూ ఈ ప్రతి ఒక్కరికి కూడా పాదవనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై జై జనసేన. ధన్యవాదాలండి, కూర్చోండి. ఇప్పుడు ముఖ్యంగా అత్తిలి సీతారామ స్వామి గారిని ఒకే ఒక నిమిషం ఆయన వ్యక్తం చేద్దాం. సభకు నమస్కారం, అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు నీ కార్యక్రమంలో పాల్పంచుకోవటం. ఎందుచేతనంటే తూర్పుగోదావరి జిల్లా సెంటిమెంట్ ఎవరికైనా కూడా తూర్పుకెళ్లి కార్యక్రమం ప్రారంభిద్దామని చెప్తారు. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఇక్కడికి వచ్చి మరి మన జననేత జననాయకుడు
పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాం, తూర్పును సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు, మీరు కూడా తూర్పు నుండే ఉదయించాలి, తూర్పు నుండి పోటీ చేసి మీరు అక్కడి నుండే గెలిపి మరి మాకు ఈ సెంటిమెంట్ ని బలపరచాలని చెప్పి జిల్లా నాయకత్వం అందరి తరఫున చెప్పి మేము ఆయనకి ఇన్విటేషన్ ఆహ్వానాన్ని కూడా నేను అందజేస్తా ఉన్నా. ఇక ముఖ్యంగా మాట్లాడుకో తెలిస్తే పవన్ కళ్యాణ్ వారు అందరి వాడు, ఈయనకి కులం లేదు, మతం లేదు, అదే విధంగా వర్గం లేదు, అదే విధంగా వివిధ రాజకీయ ద్వేషాలు లేవు, అందరు మనిషి పవన్ కళ్యాణ్ గారు. అందుకోసమే జనసేన పార్టీకి ఎక్కడా కూడా కులముద్ర అనేటువంటిది ఇంతవరకు అంటలేదు. అంటే మొట్టమొదటి విజయం ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సాధించారు ఈ కులముద్ర అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక చూడండి, ఆయన అధికారంలో ఉండక్కర్లేదు, ఆయన కదిలితే ఆయన వెనకాల సమస్య పరిష్కారం అవుతూ కదులుతూ ఉంటుంది. శ్రీకాకుళం ఉద్యానవనం దగ్గర చూసుకోండి, నిన్న మనం బంద్ చేసాం పెట్రోల్ డీజిల్ ధరలకి నిరసనగా, ఇవి రేసు గుర్రాలనుకుంటా పరిగెడతా ఉన్నాయి, వీటిని అదుపు చేయండి, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని చెప్పి మన నాయకుడు మన జననేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం బంద్ చేసాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జనసేన మాత్రమే బంధులో అత్యంత ఉత్సాహంగా ఎక్కువగా పాల్గొన్నది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ దెబ్బకి జడిసి మరి ఆ దెబ్బకి అదిరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 2 రూపాయలు డీజిల్ కి పెట్రోల్ కి నేను ధర తగ్గిస్తున్నాను బాబో, ఈ పవన్ కళ్యాణ్ గారు దెబ్బ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఈ రోజు ధర తగ్గించినటువంటి సందర్భాన్ని కూడా నేను మీకు మాట్లాడుతా ఉన్నా. అలాంటి నాయకుడు మనకి జనసేన జననేత నాయకుడు. మీకు ఎందుకు 2 విషయాలు చెప్పి టైం లేదు, నేను విరమిస్తాను. మీకు ప్రతి గృహునికి కూడా ఒక గ్యాస్ సిలిండర్, ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఉచితం. అంటే సుమారు నెలకు ఒక గ్యాస్ సిలిండర్ వాడుకుంటే 870 రూపాయలు, అంటే సంవత్సరానికి 10,044 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా రాయితీ ఇస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు విషయాన్ని నేను మీకు మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఉన్నాయి, మనం రేషన్ షాప్కి వెళ్తే కుళ్ళిపోయిన బియ్యం, కుళ్ళిపోయిన చింతపండు, కుళ్ళి పురుగులు పట్టినటువంటి కందిపప్పు, పట్టుకెళ్తే పట్టుకెళ్ళా మానేస్తే మానే వదిలేసాయి అని చెప్పి మనకి అంటగట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైతే ధనవంతులే వారికి కావలసినటువంటి సరుకులు వారికి కావాల్సిన చోటుకి వెళ్ళి కొనుక్కుంటా ఉన్నారో ఆ విధంగా మీరందరూ కూడా మీకు నచ్చిన సభలోకి వెళ్ళి మీకు నచ్చిన సన్నబియ్యం, మీకు నచ్చిన కందిపప్పు, మీకు నచ్చిన పెసరపప్పు, మీకు నచ్చిన చింతపండు కొనుక్కునే విధంగా మీ అందరికీ కూడా నెలకి 2,500 వరకు జమ చేస్తానన్నటువంటి ఏకైక ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. దీన్ని లెక్కేసుకోండి, నెలకి యావరేజ్ 3,000 తీసుకుంటే సంవత్సరానికి 30,000, 5 సంవత్సరాలకి 180,000 రూపాయలు ఒక ఆడపడుచుకి. మరి ప్రతి ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు మీరు ఆడపడుచులు అయితేనే ఇల్లుని చక్కదిద్దుకుంటారు, మగవాళ్ళు అయితే దీన్ని దోపిడా చేస్తారు, దుర్యం చేస్తారు, కాబట్టి నేను ఆడబిడ్డ అకౌంట్కే పంపిస్తానని చెప్పి మన నాయకుడు చెప్తా ఉన్నాడు. అంటే 180,000 కేవలం నిత్యావసర వస్తువులు, 50,000 సిలిండర్లు. చూసుకోండి, 230,000 రూపాయలు ఈ 2 పథకాలకే ప్రతి ఇంటికి కూడా మన ఇంటికి వచ్చి పడతా ఉన్నాయి. అంటే మన ఇంట ప్రతి రోజు కూడా ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు మన జనసేన నేత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అలాంటి బాతును పెంచుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఎందుకంటే రోజు గుడ్డు పెడతా ఉంటుంది బంగారు గుడ్డు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము 1,000 2,000 వస్తాం మీ ఓటుకు, ఆ బాతును కోసం తినేయండి అని చెప్పి మనకు 1,000 2,000 ఇచ్చి మన జీవితాలను తాకట్టు పెట్టుకోమని చెప్పి మన ఇంటికి వస్తూ ఉంటారు. ఆ మాయలో పడకండి, ఆ భ్రమలో పడకండి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎవడైతే మీకు మంచి చేయగలుగుతాడో, ఎవడైతే మీకు సంక్షేమాన్ని ఇవ్వగలుగుతాడో, ఎవడైతే మీకు శాంతిని భద్రతని చేకూర్చగలుగుతాడో, ఎవడైతే నిస్వార్థంగా నిజాయితీగా కాబట్టి ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడగలుగుతాడో ప్రజల తరఫున, అలాంటి వ్యక్తులు ఈ రోజు మనకు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చి ప్రజా సమస్య కోసం మనల్ని అందరినీ కూడా సమీకరించుకుని పోరాడాలని, అలాంటి పోరాడేకి పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే గుర్తించుకోవాలని చెప్పి మనం అందరం కూడా ప్రజానేకానికి చెప్పాలి. ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళి ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అమ్మ మిమ్మల్ని మోసం చేస్తారు, 1,000 2,000 వచ్చి మీ ఓట్లు దోచుకుని ఈ దేశాన్ని నమ్మేస్తారు, ఈ రాష్ట్రాన్ని నమ్మేస్తారు, కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి జరుగుద్ది, ఆయన వస్తే మన అందరికీ మన ఇంట బంగారం పండుద్ది, కాబట్టి మనమందరం కూడా ఆయన వెడల్లో అడుగు వేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసే దిశగా మనం ప్రయాణం చేద్దాం, ఆ ప్రయత్నంలో విజయం సాధిద్దాం అని చెప్పి అందరినీ సమీకరించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, అదేవిధంగా మనందరికీ కూడా ఒక అపోహ ఉన్నది జనంలో, ఆ
ఆవేశం ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ కొడతా ఉన్నాను. ఆవేశాన్ని కొద్దిగా చంపుకుందాం, ఆలోచనలోకి వెళ్దాం. మనం ఏ ఆలోచనతో వెళ్తే, ఏ శాంతియుతంతో వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయగలము, ఆ విధంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎంతంటే పులు కూడా వేటాడేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేస్తుందని చెప్తారు మన పెద్దలందరూ కూడా. మనం నాలుగు అడుగులు వెనక్కి వేద్దాం, మనకి అవకాశం కోసం చూద్దాం. అవకాశం దొరికిన తర్వాత మన ఓట్లన్నీ జనసేనపతి పవన్ కళ్యాణ్ గారికి ముద్రించి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుని మనకి మన ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దృఢని వదిలించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మరి మా నాయకుడు మన నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. చివరగా జిఆర్కే బాలకృష్ణ గారు జమీ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సభాధ్యక్షులు, గౌరవనీయులు తోట చంద్రశేఖర్ గారికి, ముఖ్య అతిథులు, గౌరవనీయులు, జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఈ రాష్ట్రంలోనే కాక ఈ దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక నీతివంతమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్తే తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇక్కడ వచ్చేసిన మరి మన నాయకుడు ముమ్మడివరం నాయకుడు బాలకృష్ణ గారికి, మరి మత్స్యకార రాష్ట్ర నాయకుడు ధర్మారావు గారికి, మా జిల్లా మహాల మహారాణి నాయకుడు నాగబాబు గారికి, స్వామి గారికి, మా చిరకాల మిత్రులు, మేద్దరం 10-30 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాం, మా చిరకాల మిత్రులు స్వామి గారికి, అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకి, సుమారు మరి ఎస్సీ నుంచి భారీగా వచ్చారు, అలాగే మత్స్యకారుల నుంచి భారీగా వచ్చారు, ఎంఆర్పిసి నుంచి భారీగా వచ్చారు, చెట్టుపల్లి నుంచి మొత్తం కోనసీమలో ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చారు. ఈ రోజున ఇది ఒక శుభ పరిణామం. మేము 30 సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు చూడలేదు ఇంత ఐక్య మత్స్యం. కుల మతాలకు ఐక్యమత్యం వచ్చిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. ఈ రోజున ఒక చరిత్ర సృష్టించబోతుంది అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో. ఎవరు ఊహించిన విధంగా, ఎవరు కనీవీరిన రీతిలో, ఎంత మెజార్టీ వస్తుందో కూడా తెలియని రీతిలో అన్ని వర్గాలు కలిపిన నేత ఎవరైనా ఉన్నారంటే, ఇప్పుడే స్వామి గారు చెప్పారు, మచ్చలేని నాయకుడు, కుల మచ్చ ఏది లేని నాయకుడు జనసేన నేత మన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజున మేము ఎంత ఆనందంగా ఉంటే చెట్టుపల్లి దగ్గర నాకైతే 100కి 100 మంది ఏ రోజు ఉన్నారు. ఎందుకంటే 9 ఎన్నికల్లో పోటీ చేశాను, 9 ఎన్నికల్లో 100 రోజు నాకు ఓట్లు వేశారు. ఈ రోజు దాకా మరి ప్రజారాజ్యం నుంచి ఏ పార్టీలో జాయిన్ అవ్వకపోయినా మా ఊర్లో ఈ రోజు ఇండిపెండెంట్ సర్పంచ్, ఇండిపెండెంట్ ఎంపీడీసీ, ఇండిపెండెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ అలా గెలిపించుకుని వచ్చారు, మమ్మల్ని ఎంతో ఆదరించారు. అదంతా మా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు పుణ్యమే. మాకైతే ఈ రోజుకి మాకు దేవుళ్ళకి వస్తాయి, ఎందుకంటే మాకు రాజకీయాలతో పని లేదు. నేను గత 12 సంవత్సరాలు జిల్లా సెక్రటరీగా తెలుసుకుని ఉన్నాను, 18 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్గా ఉన్నాను, కానీ ప్రజారాజ్యం వచ్చిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళలేదు. ఈ రోజు జనసేన పార్టీ మన నాయకుడు మచ్చలైన నాయకుడు, నీతివంతమైన నాయకుడు, మాట తప్పని నాయకుడు. మరి అటువంటి నాయకుడి నాయకత్వంలో ఈరోజు జాయిన్ అవుతున్నాం. నీతివంతమైన పరిపాలన చేసాం 30 సంవత్సరాల రాజకీయాలు, ఎవరో ఇలా ఏలే చూపకుండా చేసాం. ముమ్మడివరం నియోజకవర్గంలో 18 సంవత్సరాల పాటు పార్లమెంట్కి, అసెంబ్లీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బాలకృష్ణ గారిని అత్యధిక రాష్ట్రంలోనే మీకు అందిస్తాం, మీకు కానుకేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద ఇంకొక చిన్న విషయం, గ్యాస్ ప్రకటించారు సార్, ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే 100 రూపాయలకే గ్యాస్, రిలయన్స్ గ్యాస్ $8 లక్షల మన గ్యాస్ వస్తుంది. మన ముమ్మడివరం నియోజకవర్గంలో గాడిమొగ సంబంధించిన నాయకులంతా ఇక్కడే ఉన్నారు, మన భైరవ స్వామి గారు అంతా ఇక్కడే ఉన్నారు. మనకి ఒక్క మాట చెప్తే రిలయన్స్ నుంచి, ఓఎన్జీసీ నుంచి, మన రాష్ట్రం నుంచి గుజరాత్ పట్టిపోయి 100 రూపాయలకి ఇస్తున్నారు, మన రాష్ట్రం నుంచి బయట వేసుకెళ్ళి గుజరాత్ లో ఇస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేశాం, ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే, నేను చెప్తే నా ఊరికి 5 కోట్లు ఇచ్చారు, పవన్ గారికి చెప్తే 5000 కోట్లు ఇస్తారు మన రాష్ట్రానికి. గ్యాస్ అంతా 100 రూపాయలకే మన రాష్ట్రం వస్తుంది, 1 రూపాయి రాష్ట్ర బడ్జెట్ లో పని లేదని చెప్తే తెలియజేసుకుంటాం. అదే విధంగా 87% కేంద్రం మనకు బియ్యస్తుంది, ప్రతి చౌకటి పనులను ఒక ఇంజన్ చూస్తే 87% కేంద్రం, 13% రాష్ట్రం ఇస్తుంది. ఆ బియ్యానికి కూడా రాష్ట్రానికి ఏమాత్రం బడ్జెట్ లేదు, 4,300 కోట్లు మాత్రమే రాష్ట్ర బడ్జెట్ పడుతుంది, కనమా 36,000 కోట్లు కేంద్రం మనకి ఇస్తుంది. కాబట్టి ఎక్కడ బడ్జెట్ లో ఇబ్బంది లేని, అనుకూలమైన అవసరాలు తీర్చి పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్ లో పెట్టారు, మన మేనిఫెస్టోలో పెట్టారు, చక్కగా అమలవుతాయి. మరి అటువంటి నాయకుడిని కులం మతాలకు అతీతంగా ఇప్పుడున్న ఐకమత్యంతో రాష్ట్రం చేయమని చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నా. ఓకే చెప్దాం సార్, చెప్దాం.
సారి యుద్ధం సతీష్, సారి యుద్ధం. ఇప్పుడు కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు, లక్షలాది జన సైనికుల ఆరాధ్య దయ్యం, మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను మీ అందరికీ ఇంత దూరం నుంచి వచ్చి ఇంత ఇబ్బంది పడుతూ కూర్చున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, నా అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పటిదాకా నాకు మనసు నేను ఎక్కడికి కంటెస్ట్ చేస్తానో నాకు తెలియదు. నేను అక్కడ చేస్తాను, ఇవి చేస్తాను, ఆలోచిస్తూ ఉంటాను. మొట్టమొదటిసారిగా నాకు ఈరోజు, మొన్న కూడా పితన్ బాలకృష్ణ నన్ను విజయవాడలో కలిశారు, మొన్న ఇక్కడికి కలిశారు, మీ నమ్మి నమ్మకుంచండి రండి అని చెప్పాను. నేను సీట్ ఇస్తానని చెప్పలా, కానీ ఈరోజు నీకు చెప్తున్నాను, అంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. ఎందుకంటే మాట వెనక్కి తీసుకోలేను. ఒకవేళ దానివల్ల నష్టం వచ్చినా సరే వెనక్కి దెబ్బతింటాను సిద్ధం, కానీ మాట వెనక్కి తీసుకోను. అంటే దీని కారణం కూడా ఏంటంటే, నా బేసిక్గా ఎవరు ఏ పార్టీ పెట్టినా ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో ఆ కులం పార్టీ అంటారు, రెడ్డి పార్టీ అంటారు, కమ్మవారి పార్టీ అంటారు, కాపుల పార్టీ, ఇంకోటి దళితుల పార్టీ, ఇట్లా బీఎస్పీని దళితుల పార్టీ అంటారు. నేను కులాల ఐక్యత ఎందుకు మాట్లాడుతుంటే, నాకు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా బలంగా ప్రేమించేవాడిని, ఆరాధించేవాడిని. ఇది చాలా మహనీయుడు. ఆయన ఆశయాల్ని నా మేరకు, నా శక్తి మేరకు తీసుకెళ్ళడానికి ఆయన కుల నిర్మూలన అడిగారు. ముందు కుల నిర్మూలన జరగాలంటే కులాలు పరస్పరం తాలూకు డిపెండెన్సీ, ఐక్యత అవసరం. అంటే తెలియదు, నా చాలా కాలం నేను ఇక్కడ పెరిగాను, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఈ కులానికి ఆ కులానికి పడదు, కాపులకి శెట్టిపల్లికి పడదండి, కాపులకి వీళ్ళకి పడదండి, లేదంటే ఈ కులంకి ఆ కులంకి పడదండి, నాకు ఇవి అర్థం కావు. అంటే ఎవరిలో రక్తం వేరుగా ఉంటుంది, నేను ఇలా పుట్టాలి, ఇలా ఉండాలి అనేది ఏ కులంలో పుట్టాలి చాయిస్ లేదు, అలా పుట్టాము మనం అంతే. కానీ ఎలా ప్రవర్తిస్తాం అనేది, అది మన స్థాయి తాలూకు, మన ఆలోచన స్థాయి. అంటే నాకు ఇంతమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, చాలా బలమైన వ్యక్తి పితాని బాలకృష్ణ, నాకు తెలుసు ఆయన మాట్లాడుతున్నారు, చాలా బలమైన వ్యక్తి. నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఫామ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ. దీనికి ఒకటి ఇంకొక ఒక నిమిషం దయచేసి మీకు ఒక నిమిషం కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దీనికి దీనికి కారణాలు నేను చెప్తాను, దీని కారణాలు కూడా ఒక నిమిషం ప్లీజ్ సార్. దీనికి కారణం కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టికెట్ ఇచ్చి ఆయనకి ఇస్తానని చెప్పి మోసం, దానికి కాదు, నేను దానికి ఇవ్వట్ల, ఆయన కమిట్మెంట్, ఆయన ఉద్వేగం. అంటే మనిషికి నేను మనిషి నిలబడతాను,
వాళ్ళు నా ఇంట్లో పుట్టారా నాకు నాకు తెలియదు, నాకు నిజంగా కులం అంటే నాకు తెలియదు. కులం గురించి మాట్లాడారు రాజకీయాల గురించి మాట్లాడతాను, కానీ నాకు లోపల నుంచి కులం లేదు. మన కులం నాది, ఒకటే కులం. కులంలో పుట్టిన కాబట్టి కులస్తులు అనొచ్చేమన్నాను, కానీ ఏ కులంలో పుట్టిన నువ్వు అన్ని కులాలకి న్యాయం చేయగలవు, అన్ని జాతులకి న్యాయం చేయగలవు, నీ ప్రాంతాలకి న్యాయం చేయగలవు లేదా ఆలోచిస్తాను. అలాంటి అంటే నాకు సెంటిమెంటల్గా మా నాన్నగారు కానిస్టేబుల్, మా పితా బాలకృష్ణ గారు కానిస్టేబుల్. మా నాన్నకి నేను అనిసిటోడు మా నాన్నగారిని గౌరవించినాను. ఎందుకంటే పితాని బాలకృష్ణ గారిని మాది ఒకే కులం, ఏంటంటే పోలీసు కులం మాది. అలాగే ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే, నాకు చాలామంది తూర్పుగోదావరి జిల్లాలో కాపులకి సెట్టిపల్లి పాడదంటే నాకు అర్థం కాదు, దేనికి పాడదండి అంటే అది ఎప్పుడో ఏదో ఉంటే అలా కొట్టుకుంటా ఉంటారండి అని అంటూ ఉంటారు. కారణాలు ఎందుకుంటే ఎవరో ఏదో అంటే నేను అనిపిస్తుంది అంటే వాళ్ళు అంటే నాకంటే మిమ్మల్ని ఎక్కువ కాపులు ఇష్టపడతారు అంటే అండ్ నా ఫ్రెండ్స్ కూడా మిగతా కులాలని వాళ్ళు చెప్తుంటే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏ మూలకి వెళ్ళినా ఇప్పుడు నాకు నాకు ఎక్కడో మనకి తెలంగాణలో జనగామకి వెళ్తే నాకు అక్కడ నా కులం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మారుమూలు చిక్కుబళ్ళాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో షోలాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది? ఇది నేను ఆ కళని అర్థం చేసుకుని ఆరాధించే వాళ్ళు అందరూ అన్ని చోట్ల ఇష్టపడతారు. కానీ నేను ఉత్తరాంధ్ర నుంచి పర్యటన చేసుకుంటా వస్తుంటే రెండు బలిదానాలు జరిగినాయి. ఆ రెండు బలిదానాలు జరిగినప్పుడు నేను ఇద్దరు నా అభిమానులు అని వెళ్ళిపోతే అబ్బాయి నా ఫ్లెక్సీలు కడతా కరెంటు విద్యుత్ షాక్తో చచ్చిపోయాడు అబ్బాయి, తోలేం నాగరాజు. వాళ్ళ బిడ్డలు నేను తీసుకున్నాను, మనం ఏదో పార్టీ నుంచి ఫండ్ క్రియేట్ చేసాం, వాళ్ళకి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాం. ఆ చనిపోయిన వ్యక్తి సెట్టిబల్జి కులా నుంచి చెందిన వ్యక్తి ఫ్లెక్సీలో. నాకు పార్టీకి నిలబడింది, ప్రాణాలు పోగొట్టుకుంది సెట్టిబల్జిలు. అలాగే రజకుల కులం నుంచి. సో నాకు పితాని గారికి ఇవ్వటం అంటే అబ్బాయి ఆత్మశాంతి కలగని కూడా నేను కోరుకునేది కూడా. ఎందుకంటే నేను ఇది చెప్పగానే అందరూ అడుగుతున్నాను మా సీట్లు ఏం చేశారంటే నాకు అనిపించాను లోపల నుంచి, నిపుణుల నుంచి అనిపిస్తే నేనే చెప్తాను. నా పితాని గారికి చూస్తే నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే అంత బాధపడి ఇంత కష్టపడ్డ వ్యక్తి ఆ భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను. కన్నీళ్ళు వస్తాయి, కష్టపడతా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అందుకని పితాని బాలకృష్ణ గారిని నా మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా నేను ఈ రోజు డిక్లేర్ చేస్తాను. ఇది అన్ని కులాల నుంచి ఇలాంటి కులాల ఐక్యత అంటే నేను మాట్లాడతాను, నేను అందరూ మాట్లాడతారేమో కానీ నేను చేస్తాను. నిజంగా కుల భావన లేదు, అందరం బాగుండాలి, కలిసి ఉండాలి. దళిత వర్గాల నుంచి కానీ, ఎస్సీ కులాల దగ్గర నుంచి కానీ, బీసీ కులాల దగ్గర నుంచి కానీ, అన్ని అగ్ర కులాల్లో ఉన్న అంది పేదలు కానీ, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాడిని. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, నేను నా వంతు కృషి నేను చేస్తాను. నేను బయాస్డ్ నేను ఒక వంతు ఒకవైపు పక్షపాతం కాదు, నాకు నిజంగా తెలియదు అట్లా పక్షపాతం చూపించటం. అలాగే మన దగ్గర మీడియా లేదు, ఛానల్స్ లేవు, ఒకటే ఒక ఛానల్ ఉంది. ప్రతి మనిషి గుండెల్లో జనసేన ఛానల్ ఉంది, అదే మన ఛానల్, వేరే ఛానల్స్. అలాంటి నేను నమ్ముతానంటే స్వాతంత్ర సమయంలో ఎవరికి ఏ ఛానల్స్ ఉంది, కాంచీరామ్ గారికి ఏ ఛానల్ ఉంది, ఈ రోజుకి బీఎస్పీకి సొంత ఛానల్ లేదు, బహుజన సమాజ్ పార్టీకి. అంటే భావం భావజాలం బలంగా ఉన్నప్పుడు ప్రజలే హృదయాలు ఛానల్స్ అవుతాయి. నేను అదే నమ్ముతాను. అందుకే నేను వాళ్ళు నా గురించి మంచిగా మాట్లాడుతున్నారా చెడ్డగా మాట్లాడుతున్నారా నేను ఎప్పుడు ఆలోచించను. నేను మా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి సగటు మనిషికి నేను చేరువవుతున్నా లేదా. ఈరోజు జనసేన కానీ లేకపోయిన ఉంటే నిన్నటికి నిన్న అనకాపల్లిలో అనకాపల్లి దగ్గర తుంపాలు షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను. పాపం 9 ఏళ్ళ ఉన్న పిల్లలు న్యూట్రిషన్ లేక అంటే 11 ఏళ్ళ ఉన్న వయసు ఉన్న పిల్లలు 7 ఏళ్ళ పిల్లలాగా కనిపిస్తారు, బలం లేక ఒంట్లో. అంటే నా దగ్గర నిజంగా అందరూ కూర్చోబెట్టి నా దగ్గర నా దగ్గర ఉన్న డబ్బులు 2 లక్షలు ఇవ్వగలిగాను. కానీ నాకు అనిపించింది
వాళ్ళకి నిలబడడానికి బలంగా కావాలంటే మనం అంత బలంగా పోరాటం చేసే ప్రభుత్వం కదిలి ఈరోజు ఎంతో కొంత ఇబ్బంది పడో వాళ్ళకి ఒక 30 కోట్లు రిలీజ్ చేసింది తుంపాల షుగర్ ఫ్యాక్టరీ. అంటే జనసేన నిజంగా నేను వాళ్ళ దగ్గర కానీ ఎలాంటి డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళకి లొంగిపోయినా కానీ నేను ప్రజల తరపున ఇంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చి వాళ్ళకి ఇవ్వగలిగే తుంపాల షుగర్ ఫ్యాక్టరీ నిలబడగలిగే ధైర్యం నాకు ఉండేది కాదు. నేను వాళ్ళ దగ్గర కానీ లొంగిపోయేవాడిని ఉంటే టీడీపీ వాళ్ళ దగ్గర నేను ఎందుకున్నానంటే ఇంతమంది నాయకులు ప్రతి ఒక్కరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తారు. ఈ రాజకీయాలని ప్రజా ప్రయోజనానికి నేను చేస్తున్నాను. నేను 25 కోట్లు ట్యాక్స్ కట్టేవాడిని,